हेलो अंडी वीडियो हार्ट बीट एपिसोड 9 एंड 10 చూడబోతున్నాం. लास्ट एपिसोड ఊహ్యుల్ वीडियो చూసాక అతను హ్యూమన్ కాదని దూసి కద్దమవుతుంది. सो జూయిన్ హిన్ అడగడానికి వెళ్తాడు అతను. అప్పుడు ఆమె ఊహ్యుల్ గురించి నాకు బాగా తెలుసు, మీరేం వరి అవద్దు అంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఊహ్యుల్ డల్గా ఉండడం చూసి జూయిన్ హి అతని టెంపరేచర్ చూస్తూ ఫీవర్గా కూడా లేదు, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతుంది. అతనేం లేదు, థ్యాంక్ యూ నా గురించి వరి అవుతున్నందుకు అంటాడు. నెక్స్ట్ సీన్లో నాహే గెస్ట్ హౌస్ చూడడానికి వస్తుంది. జూయిన్ హోతో మాట్లాడుతూ ఆమె గెస్ట్ హౌస్ ప్రమోట్ చేయడానికి పార్టీ అరేంజ్ చేయండి, అలా ఎక్కువ మంది గెస్ట్కి ప్లేస్ గురించి తెలుస్తుంది అంటుంది. అప్పుడే ఊహ్యుల్ వస్తాడు అక్కడికి. నాహే అతన్ని బయటకు వెళ్దామని అడుగుతుంది. సో వాళ్ళిద్దరు కలిసి ఫ్లవర్ గార్డెన్ చూడడానికి వెళ్తారనమాట. అలా నాహే మాట్లాడుతూ ఉంటుంది, నాకు మీ మ్యాన్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్, మేబీ ఫేటే మనల్ని ఇలా మీట్ అయ్యేలా చేసిందేమో, నాకు మీ గురించి ఇంకా తెలుసుకోవాలంది అని ఉందని అడుగుతుంది ఆమె. ఆ తర్వాత నాహే ఇంటికి వెళ్ళాక మాహిన్ పిలిచి ఊహ్యుల్ గురించి ఫైండ్ అవుట్ చెయ్యి, అతని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తీసుకురా అని చెప్తుంది. ఆ నైట్ జూయిన్ హి అండ్ ఊహ్యుల్ పాట్రోలింగ్ చేయడానికి వెళ్తారనమాట. అప్పుడే మాహి వాళ్ళకి తెలియకుండా గెస్ట్ హౌస్ బేస్మెంట్ రూమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి అక్కడ హంసన పెయింటింగ్ దొరుకుతుంది. అటు జూయిన్ హి అండ్ ఊహ్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు నడుస్తూ. అప్పుడు ఆమె చిన్నప్పటి నుండి కష్టపడి మనీ ఎర్న్ చేయడంలోనే సరిపోయింది, నాకు ఎప్పుడు ఎవరి దగ్గర నుండి లవ్ రిసీవ్ చేసుకోలేదు, సో నాకు లవ్ చేయడం కూడా తెలీదు, ఆ ఎదురుగా ఉన్న డెడ్ ట్రీకి ఫ్లవర్స్ ఎలా అయితే రావో నా లైఫ్లో కూడా లవ్ ఉండదు అంటూ చెప్తూ బాధపడుతుంది ఊహ్యుల్తో. నెక్స్ట్ డే దూసిక్ ఆఫీస్లో వర్క్ చేస్తూ పడిపోతాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు అతన్ని. డాక్టర్ చెక్ చేసి టెస్ట్ అన్నీ రన్ చేశాము, ఏ ప్రాబ్లం లేదు అతనికి, ఒక 2 డేస్ రెస్ట్ తీసుకునివ్వండి అంతా సెట్ అవుతుంది అంటారు. ఆ నైట్ అతనికి నార్మల్ అయ్యాక పైకి లేచి అతని దగ్గర ఉన్న ఆ ఓల్డ్ బుక్ అతని అసిస్టెంట్కి చూపిస్తూ, నీకు ఇప్పుడు చెప్పబోతుంది నమ్మబుద్ధి కాకపోవచ్చు, మా ఫ్యామిలీలో ఒక శాపం ఉంది, 40 ఇయర్స్ రాగానే ఆ శాపం వల్ల చనిపోతాం మేము, వ్యాంపైర్స్ అండ్ హ్యూమన్స్ మధ్యలో ఉండి కంట్రోల్ చేసే పర్సన్ని మీట్ అయితే కానీ ఈ శాపంని రిమూవ్ చేయలేమని చెప్తాడు అతనికి. అటు గెస్ట్ హౌస్ బయట లాస్ట్ టైం ఆమె చూపించిన డెడ్ ట్రీకి లైట్స్ అరేంజ్ చేసి ఉండడం చూస్తూ ఉంటుంది జూయిన్ హి. అప్పుడే ఊహ్యుల్ అక్కడికి వస్తాడు. ఆమె నువ్వేనా ఇవన్నీ అరేంజ్ చేసిందని అడుగుతుంది అతన్ని. అప్పుడు ఊహ్యుల్ అవును, డెడ్ ట్రీకి కూడా ఫ్లవర్స్ అరేంజ్ చేయొచ్చు, అలాగే నీ లైఫ్లో కూడా లవ్ చేసే ఛాన్స్ ఉంటుంది, వరి అవద్దు అని చెప్తాడు. ఆమె అతని మాటల గురించి ఆలోచిస్తూ నువ్వు హ్యూమన్లా మారాలంటే ఏం చేయాలో నాతో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అంటుంది. అప్పుడు ఊహ్యుల్ లవ్తో ఫిల్ అయ్యి ఉండే నీ బ్లడ్ కావాలి అంటాడు. ఆమె నా బ్లడ్ కావాలా ఎందుకని అడుగుతుంది. అతను వ్యాంపైర్ ఉండే కఫెన్ని ఎవ్వరూ ఓపెన్ చేయలేరు, బట్ నువ్వు ఓపెన్ చేసావు, నువ్వు నన్ను కొరికిన బైట్ వల్ల నువ్వు డేంజర్లో ఉంటే నాకు పెయిన్ వస్తుంది, నా రిఫ్లెక్షన్ నీ ఐస్లో ఒక్కటే కనిపిస్తుంది, సో లవ్తో నిండున్న నీ బ్లడ్ కావాలి నేను హ్యూమన్ అవ్వాలంటే అని చెప్తాడు. అప్పుడు ఆమె హ్యూమన్ బ్లడ్ టైప్స్ ఏబిఆర్ఓ ఉంటాయి, ఈ లవ్తో ఫిల్ అయిన బ్లడ్ ఏంటో నాకు తెలియదని వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో దూసిక్ హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకొని అతనికి ఎలా ఉందో చూడడానికి జూయిన్ హి హాస్పిటల్కి వెళ్తుందనమాట. ఆ నెక్స్ట్ ఊహ్యుల్ జూయిన్ హి దగ్గరికి వెళ్ళి నాకు హ్యూమన్ అవ్వడానికి హెల్ప్ చేయి, నేను ఈ మ్యాన్షన్ నీకే వదిలేసి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు ఆమె నా బ్లడ్ తాగేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతావా అయితే అని కోప్పడుతుంది. సరే నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా అంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో దూసిక్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఊహ్యుల్ని మీట్ అయ్యి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఎప్పుడు గెస్ట్ హౌస్ వదిలి వెళ్ళిపోతారు, ఇన్హే నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు ఊహ్యుల్ నువ్వేం వరి అవ్వద్దు, నాకు కావాల్సిన పని అయిపోగానే నేను వెళ్ళిపోతాను అంటాడు. ఆ తర్వాత జూయిన్ హే ఊహ్యుల్తో మాట్లాడుతూ నాహే గెస్ట్ హౌస్ని ప్రమోట్ చేస్తూ పార్టీ అరేంజ్ చేయమన్నారు అంటుంది. అప్పుడు ఊహ్యుల్ నువ్వేం వరి అవ్వద్దు, పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను అంటాడు. ఆ తర్వాత ఊహ్యుల్ పార్టీ కోసం న్యూ సూట్ ఆర్డర్ ఇవ్వడానికి టైలర్ షాప్కి వెళ్తాడనమాట. టైలర్ మీ నేమ్ అండ్ మెషర్మెంట్స్ ఇవ్వండి, నెక్స్ట్ వీక్ రెడీ చేసిస్తా అంటాడు. నా నేమ్ సోన్మూహ్యుల్ అని చెప్తాడు అతను. ఆ నేమ్ వినగానే టైలర్కి గుర్తొచ్చి మీకోసం ఒక అతను ఈ సూట్ రెడీ చేపించాడు, మీరు రాగానే ఇది ఇమ్మని చెప్పాడు, ఆ మ్యాన్షన్ చూసుకునే పర్సన్ అని చెప్తే మీరు గుర్తుపడతారని చెప్పాడు అని ఆ టైలర్ ఆ సూట్ ఇస్తాడనమాట. ఆ సూట్ తీసుకొని ఊహ్యుల్ ఆలోచిస్తూ అంటే ఇది జూయిన్ హి ఫాదర్ నా కోసం రెడీ చేసి పెట్టుంటారు అనుకుంటాడు.
ఆ తర్వాత ఆ సూట్ తీసుకెళ్లి జోయిన్ హెక్ చూపిస్తూ జరిగిందంతా చెప్తాడు. మీ ఫాదర్ నా కోసం ఈ సూట్ రెడీ చేయించారంట 5 ఇయర్స్ బ్యాక్ అని చెప్తాడు అతను. ఆమె సూట్ చూస్తూ, మా డాడ్ కోసం నేను ఎంత సెర్చ్ చేశానో, లాస్ట్కి చనిపోయారని పోలీస్ కన్ఫర్మ్ చేశారు అంటూ బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే గెస్ట్ హౌస్లో పార్టీ కోసం అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఊహిల్ ఫ్రెండ్స్ వస్తారనమాట వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఊహిల్ రిక్వెస్ట్ చేశాడని మీకు హెల్ప్ చేయడానికి వచ్చామంటారు వాళ్ళు జోయిన్ హేతో. అలా కలిసి వాళ్ళందరూ అరేంజ్మెంట్స్ చేస్తారు. పార్టీ థీమ్ ప్రకారం అందరూ రెట్రో స్టైల్లో రెడీ అవుతారనమాట. ఊహిల్ జోయిన్ హేక్ కూడా డ్రెస్ ఇచ్చి రెడీ అవ్వమంటాడు. ఆమె రెడీ అయ్యి వచ్చాక ఆమెను చూస్తూ, చాలా ప్రెట్టీగా ఉన్నావు అంటాడు. తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. గెస్ట్ అందరూ వస్తూ ఉంటారు. నాహే అండ్ దూసిక్ కూడా వస్తారనమాట పార్టీకి. అందరు పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఊహిల్ బయటికి వెళ్ళడం అబ్జర్వ్ చేసి జోయిన్ హేక్ కూడా వెళ్తుంది. కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వచ్చా అంటాడు ఊహిల్ ఆమెతో. అప్పుడు ఆమె, నువ్వు చాలా గ్రేట్, నువ్వు లవ్ చేసిన అమ్మాయి కోసం ఈ మ్యాన్షన్ బిల్డ్ చేసి ఇన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నావు. నాకు కూడా ఈ బిల్డింగ్ చాలా నచ్చింది. నీతో ఇక్కడ స్టే చేయడం ఇంకా నచ్చింది. సో మన డీల్ గురించి మళ్ళీ ఆలోచించు ఒకసారి అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు. గెస్ట్స్ అందరూ జోయిన్ హేని డ్యాన్స్ చేయమని అడుగుతూ ఉంటారనమాట. ఆమె నర్వస్గా ఫీల్ అవుతుంది. అప్పుడు ఊహిల్, ఏం వరీ అవద్దు, నేను హెల్ప్ చేస్తా అంటూ ఆమె చేయి తీసుకొని సెంటర్లోకి తీసుకెళ్తాడు. అలా వాళ్ళిద్దరు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే నాహే అండ్ దూసిక్ చూస్తూ ఉంటారనమాట. డ్యాన్స్ చేస్తూ ఆమె కళ్ళలోకి చూస్తూ ఇన్ని డేస్ వాళ్ళిద్దరు కలిసి స్పెండ్ చేసిన డేస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఊహిల్. అతన్ని జోయిన్ హేతో చూసి నాహే కోపం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.